నమస్తే, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గుంటూరు జిల్లా సంగం డైరీ కంపెనీగా ఏర్పడింది. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని సంగం డైరీ పాలక మండలి తీర్మానం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగం డైరీకి కొత్త చైర్మన్ గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్ నియమితులయ్యారు. పొన్నూరు మండలం చింతలపూడిలో సంగం డైరీ డైరెక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సంగం డైరీ తాత్కాలిక చైర్మన్ గా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్ ను సంస్థ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డైరీ 14 మంది సభ్యుల్లో ఒకరు కోవిడ్ బారిన పడటంతో 13 మంది హాజరయ్యారు. సంగం డైరీ కంపెనీగా ఏర్పడిందని కొత్త చైర్మన్ వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. దీని కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. డైరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 19 వెంటనే రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. గతంలో డైరీ టర్నోవర్ 250 కోట్లు ఉండేది. చైర్మన్ గా ధూళిపాల నరేంద్ర బాధ్యతలు చేపట్టాక అది 1100 కోట్లకు చేరుకుందన్నారు. రాష్ట ప్రభుత్వం అమూల్ ను ప్రోత్సహించేందుకు సంఘంపై ఏసీబీ అధికారుల చేత దాడులు చేయించి చైర్మన్ ధూళిపాలను అక్రమంగా అరెస్టు చేయించిందని ఆయన ఆరోపించారు. డైరీని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటామని వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకు చైర్మన్ గా వ్యవహరించిన ధూళిపాల నరేంద్ర అవినీతి ఆరోపణలతో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. దీంతో వెంకటకృష్ణ ప్రసాద్ ను కొత్త చైర్మన్ గా ఎన్నుకున్నట్లు డైరీ డైరెక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ధూలపూడి పాల సొసైటీ అధ్యకుడిగా నర్రా వెంకటకృష్ణ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. అంతకుముందు సంగం డైరీ వ్యవహారంలో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరీ యాజమాన్యం డైరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. నూజన్ మండలం ఈ పాల ఉత్పత్తిదారు పేరు జగ్గిరెడ్డి రామిరెడ్డి. గత 30 సంవత్సరాలుగా డైరీకి పాలు పోస్తున్నాడు. ఇతనికి ప్రతి సంవత్సరం బోనస్ పాల బిల్లు సక్రమంగా పంపిణీ చేయడం జరిగినది. ఇతనికి గేదెలకు ఇన్సూరెన్స్ సంగం డైరీ తరఫున చేయించి ఉన్నాము. ఇతని గేదె చనిపోవడంతో 40,000 రూపాయలు సంగం డైరీ వారు ఇచ్చి ఉన్నారు. నా పేరు పట్లపల్లి కోటిరెడ్డి, వల్లపాలెం గ్రామం, నూజన్న మండలం. నేను గత 30 సంవత్సరాలుగా సంగం డైరీ పాలు పోస్తున్నాను. సంగం డైరీ చైర్మన్ గారు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 2018-19 సంవత్సరంలో లీటర్కి 6 రూపాయలు 50 పైసలు చొప్పున మా కేంద్రంలో మిగిలిన నిధులు నుండి నాకు వచ్చిన బోనస్, మా కేంద్రంలో వచ్చిన బోనస్ 14,525 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019-2020 సంవత్సరంలో నాకు 115 రూపాయలు చొప్పున మా కేంద్రం నిధుల నుండి వచ్చిన మొత్తం కలిపి 21,042 రూపాయలు బోనస్ నాకు ఇవ్వడం జరిగింది. ఈ బోనస్ నాకు ఆర్థికంగా పెట్టుబడి సాయంగా మా కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడింది. ఇందులో ఎటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ జరగలేదు. అవసరమైతే నన్ను విచారించవచ్చును. ఏదన్నా తేడా ఉంటే మేము మీ రైతులు మేము ఖండించుకుంటాం అండి. దాని గురించి మీరు నరేంద్ర కుమార్ గారిని అరెస్ట్ చేసి మీరు ఇట్లా ఆయన ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదంట. ఎందుకు ఏం కడుపులో పెట్టుకొని మీరు ఇట్లా చేస్తున్నారు అది? మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదన్నా ఉంటే మేము రైతులు మేము మాట్లాడుకుంటాం. సంగం డైరీ బాగా పాల ఉత్పత్తుల్లో బాగా పెంచి రైతులు ఆశపడి అందరూ చేస్తూ ఉంటే ఇప్పుడు అది ఓర్చుకోలేక కేవలం ఇది పడగొట్టాలని దాన్ని దురుద్దేశంతో ఇలాంటి అక్రమ ఆలోచనలతోటి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ లేకపోతే ఆయన గురించి ఎక్కడ ఏ రైతుకి ఇబ్బంది లేకుండా ఎంతో పద్ధతిగా రైతుకి చేయాల్సిన మేళ్ళు దానా కట్టలు కావచ్చు, పశువుల వైద్యం కావచ్చు, పాల బిల్లులు కావచ్చు, ఎక్కడైనా కానీ ఎప్పుడు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటే ఇది కేవలం కావాలని ఇది అక్రమ అరెస్టులు చేయటం జరిగిందని 10 రూపాయలు డబ్బులు వస్తాయనే ఆశతో సంగం డైరీకి పంపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఫలితాలు కూడా వాళ్ళకు వస్తున్నాయి. సంగ వైద్యాలు కానీ, వాళ్ళ దానాలు కానీ, గొడ్లకి మంచి మేతలు కానీ, అన్ని ఇత్తనాలు కానీ
అన్ని పంపిస్తూ ఉంటే వీళ్ళు ఏదో కావాలని చెడగొట్టడం కోసం వీళ్ళందరినీ పట్టణం చేయటం కోసం జరిగింది. కానీ ఈ అరెస్ట్ చేసేది అక్రమ అరెస్ట్ అని మేము అందరం కూడా భావిస్తాం. నమస్కారం, మాది గుణానగర్ గ్రామం, నిజాపట్నం మండలం, గుంటూరు జిల్లా. గత 20 సంవత్సరాలుగా సంఘం డైరీ కేంద్రానికి కాల్ పోస్తున్నాను. పేమెంట్ల విషయంలో కానీ బోనస్ల విషయంలో కానీ ఎప్పుడు పర్ఫెక్ట్గా వాడు ఇవ్వటం మేము తీసుకోవడం జరుగుతుంది రైతు వారిగా. కానీ ఈరోజు డైరీ చైర్మన్ నరేంద్ర గారిని బురదల్లి కార్యక్రమాలు పెట్టి ఎప్పుడో 2013లో ఏదో మార్చారో ఏదో చేశారని ఆయన్ని అధికార పక్షం ఈరోజు ఆయన్ని జైల్లో వేయడం, ఆయన నానా ఇబ్బందులు పెడతాం, ఈ డైరీని కుంటుపడే విధంగా ఏదో తారుమారు చేయాలని చూస్తున్నారు. కానీ ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కుట్ర, దీనిని రైతు వారీగా మేమందరం ఖండిస్తున్నాం. గురజాల మండలం మాడుగోల పాల ఉత్పత్తిదారుల సంఘం సంఘం తరఫున పాల్పొద్ది ఒక పాల ఉత్పత్తిదారులకి జూలిపాల నరేంద్ర చౌదరి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు సకాలంలో బోనస్లు కానీ, గేదెలకు ఇన్సూరెన్స్లు కానీ, మనుషులకి ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కానీ, పాలకు సంబంధించి రేటు అధిక రేటు కానీ మాకు సకాలంలో అందుతున్నాయండి. జూలిపాల నరేంద్ర చౌదరి గారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సంఘం డైరీ ఏ ఒక్కరి ఆస్తి కాదు, పాడి రైతుల సమిష్ట కృషి. సంఘం డైరీలో 4 దశాబ్దాలుగా మా పాడి రైతు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. సంఘం డైరీ ఈ రోజు కాదు, మా తాతలు తండ్రులు మేము ఆదరిస్తూ వస్తున్నాం. దానిలో 4 దశాబ్దాలుగా భాగస్వాములుగా మా రైతులందరూ ఉన్నాము. అమూల్ కోసం నరేంద్ర గారిని, సంఘం డైరీ వ్యవస్థను ఇబ్బంది పెట్టగలరు కానీ మా రైతుల దగ్గర నుంచి ఒక చుక్క పాలు కూడా సేకరించలేరు. సంఘం డైరీ అభివృద్ధిలో కీలక పాత్ర వహించిన మా రైతు బాంధవుడు జూడిపాల నరేంద్ర కుమార్ గారి అక్రమ అరెస్టు చాలా దుర్మార్గం. సంఘం డైరీ 4 దశాబ్దాల మన అందరి కృషి. నరేంద్ర మీద ద్వేషంతో, అమూల్ మీద ప్రేమతో దీనిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మరో రైతు ఉద్యమం చేపడతాం. ఎందుకు మా గుంటూరు జిల్లా మీద, ఈ జిల్లా రైతుల మీద మీకు ఇంత ద్వేషం? గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం డైరీ ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వం ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరీ నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్కు అప్పగించింది. 1978 జులై 17 ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. నిత్యావసరాల సరఫరా, డైలీ ఆస్తుల రక్షణకు 3 నెలల కాలానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, పాడి, పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. పాల ఉత్పత్తిదారులు, డైరీ ఉద్యోగులు, వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, డైరీ ఆస్తుల పరిరక్షణకు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో డైరీ ఆస్తులను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి లీజుకు ఇస్తూ జారీ చేసిన జీవో నంబర్ 515ను ఏపీ రాష్ట ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. డైరీ చైర్మన్ గారి అక్రమ అరెస్టును ఖండించాలి. సంఘం డైరీ చైర్మన్ నరేంద్ర కుమార్ గారి అక్రమ అరెస్టును విడుదల చేయాలి. సంఘం డైరీ చైర్మన్ శ్రీ దూల్పాల్ నరేంద్ర కుమార్ వెంటనే విడుదల చేయాలి. సంఘం డైరీ చైర్మన్ గారిని వెంటనే. ఈ యొక్క సంఘం డైరీ అనేది ప్రతి గ్రామాన ఒక దేవత లాంటి గుడిలాగా, మరి ఈ యొక్క పేదరికంలో ఉన్నటువంటి పాల ఉత్పత్తిదారులకు కూడా చేతనిచ్చేదాని కోసమని చెప్పేసి ఆ రోజున ఉన్నటువంటి పెద్దలు మరి సంఘం డైరీలో ఫస్ట్ ప్రథమంగా మరి ఈ యొక్క సంఘం డైరీని స్థాపించడం కోసము శ్రీ యడ్లపాటి వెంకట్రావు గారు, మరి ఆయన 1977 ఆ రోజున పాల ఉత్పత్తిదారుల దగ్గర నుంచి మరి ఒక మంచి ఆలోచనతో మరి ప్రతిరోజు కూడాను పాల ఉత్పత్తిదారులు వచ్చిన డబ్బులో నుంచి రోజు మార్చి రోజు వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఈ యొక్క ఒక సంఘం డైరీని స్థాపించాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఎకరం వచ్చేసి 600 రూపాయలతోటి మరి ఆ యొక్క స్థలాన్ని మరి దానంగా కానీ ఏదన్నా కానీ పాలోత్పత్తి సంఘాలతోటి దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ తదుపరి మరి వచ్చినటువంటి చైర్మన్గా మన సంఘం డైరీ చైర్మన్గా వచ్చినటువంటి శ్రీ ధూళిపాల వేరే చౌదరి గారు, వారి మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే మరి తర్వాత వారి వారసులుగా వచ్చినటువంటి సంఘం డైరీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నటువంటి మరి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు కానివ్వండి, మరి ఎంతోమంది పేద రైతులకు ఆయన అందించినటువంటి సేవలు కానివ్వండి,
ఆయన చేసినటువంటి ప్రతి కృషి వల్ల ఇవాళ సంఘం డైరీ దాదాపుగా 40 సంవత్సరాల దినదరాభివృద్ధి చెందుతూ వచ్చిన లాభాల్లో నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయా పాల ఉత్పత్తిదారుల కమిటీలతో కూర్చోబెట్టి మా సంఘానికి ఇన్ని పాలు వచ్చినాయి, మా సంఘం డైరీ జిల్లా వ్యాప్తంగా దినదరాభివృద్ధి చెందుతూ మరి ఈ విధంగా వచ్చినటువంటి పాలలో నుంచి రైతులకు లాభాలు చెల్లించే వెసులుబాటు కల్పించాము. ఆ వెసులుబాటుల కార్యక్రమంలో భాగంగా రేటు వ్యత్యాసం ప్రతి సంవత్సరం కూడా మేము ఏప్రిల్ టు మార్చి లెక్కలు తయారు చేసి ఆ పాల ఉత్పత్తిదారుల ఆమోదంతో మేము ప్రతి గ్రామానికి కూడా మా సంఘ సిబ్బందిని కానివ్వండి, ఆ రూట్ సూపర్వైజర్లు కానివ్వండి, మేనేజర్లు కానివ్వండి, వెళ్ళి ఆ గ్రామంలో ఎటువంటి తేడాలు లేకుండా లిస్టులు అవి అంటించి ఒక నమ్మకమైన దృక్పథంతో గ్రామ గ్రామాన సంఘం డైరీ మరి ఈ రోజున ఒక ఆలయాలలాగా ప్రతి గ్రామంలో కూడా ఆ యొక్క సంఘ బిల్డింగులు కానివ్వండి, మరి అదేవిధంగా మరి పేదలకు కానివ్వండి, ఎవరికి కానివ్వండి, మరి ఇన్సూరెన్స్ పథకం దాంట్లో రాయితీ ఇస్తూ మరి గేదెలకి ఎటువంటి అసౌకర్యం కలిగినా కానివ్వండి, రూట్ డాక్టర్లు కానివ్వండి, ఎమర్జెన్సీ కానివ్వండి, మరి అనేక సౌకర్యాలతోటి ఈ రోజున సంఘం డైరీని ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘం డైరీ చైర్మన్ గారిని అక్రమంగా దుర్మార్గంగా అర్ధరాత్రి కాడ ఒక నక్సలైట్ని అరెస్ట్ చేసినట్టుగా మరి ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గము. ఎంతో కష్టపడి మేము పనిచేసుకుంటూ మాకు ప్రతి సంవత్సరం రూపాయికి ఎంత విధానంగా మాకు ఎంతో ఇదిగా చేసిన జూడిపాల నరేంద్ర గారిని ఎంత వెంటనే విడుదల చేయాలని మేము ప్రతి ఒక్కరం కోరుకుంటూ మా గ్రామానికి ఎంతో సత్సేమలుగా ఉందండి. ఈ విధంగా ఆయన అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. మేము గ్రామస్తులంతా కూడా ఎంతో బాధపడి ఇదిగా ఉంటుంది. వెంటనే ఆయన విడుదల చేయాలనేది మా ఒక్క మనవి. ధూళిపాల నరేంద్ర కుమార్ వెంటనే చెయ్యాలి, చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని వెంటనే చెయ్యాలి, సంఘం డైరీ చైర్మన్ శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని వెంటనే. చిన్నపేట మండలం తదుపాలెం గ్రామం, ఈ పాల సహకార సొసైటీ నుంచి మేము కూడా ఎంటర్ పాయింట్ మాది. నేను 2 సంవత్సరాల నుంచి పంపిస్తున్నాను డైరీ నుంచి. అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు, బాగా బోనస్లు ఇవ్వటం కానీ శాతాలు కానీ పేమెంట్ పంపించటం కానీ ఏదైనా అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఈ అవినీతి జరుగుతుంది అనేది నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ కంపెనీని తీసుకొని ఇప్పుడు సక్రమంగా నడిచే ధూళిపాల సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని అరాచ్మెంట్ చేయడం కోసం అవినీతి ఆరోపణలు చేసి దీన్ని ఈ విధమైనటువంటి పరిస్థితి కట్టించడానికి చేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా సంఘం డైరీని రైతులందరూ కలిసి కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ కంపెనీని తీసుకొని ఇప్పుడు సక్రమంగా నడిచే ధూళిపాల సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని అరాచ్మెంట్ చేయడం కోసం అవినీతి ఆరోపణలు చేసి దీన్ని ఈ విధమైనటువంటి పరిస్థితి కట్టించడానికి చేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా సంఘం డైరీని రైతులందరూ కలిసి కాపాడుకోవాలి. ఈ ధూళిపాల నరేంద్ర గారిని అరెస్ట్ చేసినందుకు అక్రమ అరెస్ట్ నిరసన బట్లూరు పాల ఉత్పత్తిదారులు బట్లూరు గ్రామ పార్టీ మొత్తం నిరసన తెలియజేస్తున్నాము. 400 మంది పోలీసులతోటి నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. కనీసం పట్టు కూడా వేసుకొని కొన్న ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయారు. నాకు చేసిన తప్పేంది అని మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే అన్నీ విడుదల చేయాల్సిందిగా మా గ్రామం తరఫున కోరుతున్నాం. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ డైరీని తీసుకురావడానికి గుంటూరు జిల్లాకి ప్రసిద్ధి చెందినటువంటి సంఘం డైరీని అణగదొక్కడానికి జగన్మోహన్ రెడ్డి చేసే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇట్లాంటి కుట్రలు మీరు ఎన్ని పన్నినా సంఘం డైరీ అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉంటుంది. ఇది రైతులది, రైతు కుటుంబాలది, ఇది అందరితో మమేకమైన సంస్థ. ఏ పార్టీకి సంబంధించింది కూడా కాదు. అయితే పాడి రైతుల నుంచి పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర డైరీ కార్యకలాపాలను ప్రస్తుతం ఉన్న అధికారులు ఉద్యోగులతో నిర్వహించేందుకు పర్యవేక్షణ బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అప్పగించింది. డైరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా ఆయనకు కట్టబెట్టింది. ప్రభుత్వం గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి ఇచ్చిన భూముల నుంచి 10 ఎకరాల భూమిని తన తండ్రి ధూళిపాల వీరయ్య చౌదరి పేరిట ఉన్న ట్రస్టుకు అక్రమంగా ధూళిపాల నరేంద్ర బదలాయించినట్టు ఏసీబీ ప్రభుత్వానికి నివేదించింది. మాకు లేని ఇబ్బందులు మరి రాష్ట్ర గవర్నమెంట్ మరి ఎందుకు వచ్చినాయో
రాము చూపించి ఆవు మీద గాడిదాగాడి ముద్రైతే ఎలా ఉండదో మా చైర్మన్ గారిని మీరు అలా కట్టడం ఆ విధంగా ఉంది. ఏ ఒక్క పాలు అయితే సరే మాకు పాలకు ఇవ్వలేదు, మాకు శాతం రావట్లేదు, మా డబ్బులు ఇవ్వట్లేదని ఒక్కళ్ళన్నా వచ్చి మీకు దేశంలో నాకు ఏదైనా ఒక మాట చెబితే దాని కొరకు మీరు ఏదైనా మాట్లాడవచ్చు. వంద సంగం డైరీ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. తేజస్వి, సంగం డైరీని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదలాయిస్తూ ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో, జీవో ఇచ్చిందో, దీని మీద సంగం డైరీకి పాలు పోసుకున్నటువంటి రైతులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి, సంగం డైరీతో మాకు దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. 30-40 సంవత్సరాల నుంచి కూడా సంగం డైరీకి మేము పాలు పోస్తున్నాం. అదేవిధంగా సంగం డైరీ నుంచి మేము చాలా లబ్ధి పొంది ఉన్నాం. పాడి రైతులుగా సంగం డైరీ నుంచి మాకు సబ్సిడీ కానివ్వండి, దాణాల విషయంలో కానివ్వండి, బోనస్లు కానివ్వండి, ఇలా సంగం డైరీ నుంచి మేము చాలా లబ్ధి పొందున్నాం. సంగం డైరీతో మాకు విడదీయలేని అనుబంధం దాదాపు 30 సంవత్సరాల నుంచి ఏర్పడింది. ఏ ఒక్కరోజు కూడా పేమెంట్ల విషయంలో మాకు లేట్ చేసిన పరిస్థితి అయితే ఉండదు. రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే గుంటూరు, ప్రకాశం జిల్లాలో సంగం డైరీ చిత్తూరు జిల్లాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాడ పాల రేటు కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి సంగం డైరీ తప్ప మేము ఎవరికి పాలు పోయాం అంటూ కూడా వారు గట్టిగా చెబుతున్న పరిస్థితి. మరోవైపు సంగం డైరీ చైర్మన్ ధూళిపాలెం నరేంద్ర అరెస్ట్ను కూడా వాళ్ళు ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఏదైతే ఈ సంగం డైరీ 3-4 జిల్లాల్లో విస్తరించున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఆయా డైరీల పరిధిలో ఆ డైరీకి పాలు పోసేటటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకంగా సంగం డైరీ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రం ద్వారా రైతులకి చాలా దగ్గరైన పరిస్థితి అయితే ఉంది. ఆ కేంద్రంలోనే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ కేంద్రం ద్వారా పాలు పోయటం, వారు లబ్ధి పొందటం, ఒకవైపు సంగం డైరీ ఎదుగుదలకి తోడ్పడుతూనే వారి ఎదుగుదలకు కూడా సంగం డైరీ తోడ్పడే విధంగా ఆ రకంగా ఇద్దరికి కూడా విడదీయరాని అనుబంధం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మనం చాలా మంది రైతుల దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నాం, వారి వాయిస్ను కూడా తీసుకోవడం జరిగింది. సంగం డైరీకి ఇప్పటి వరకు కూడా మాకు చాలా అనుబంధం ఉంది, ఇదే రకమైన అనుబంధం కొనసాగాలి. ప్రభుత్వ ప్రస్తుతం ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అమూల్ డైరీ ఏ డైరీయో మాకు తెలియదు, అసలు దాని పేరు కూడా ఎప్పుడేం లేదు. ఏదో గుజరాత్ డైరీ అని చెప్తున్నారు. మన రాష్ట్ర డైరీ, మన జిల్లా డైరీ, మన డైరీని వదిలిపెట్టి ఎక్కడో గుజరాత్ డైరీకి మేలు చేయడానికి ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వారంతా ముక్తఖండంతో నినాదిస్తున్న పరిస్థితి. మరోవైపు సంగం డైరీ చైర్మన్ ఎవరైతే చైర్మన్ అరెస్ట్ ధూళిపాలెం నరేంద్ర అరెస్ట్ ను ఖండిస్తూ కూడా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లందరూ కూడా దాదాపు 3-4 రోజుల నుంచి కూడా సమావేశం అవుతున్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఒక ప్రైవేట్ పరంలో ఏదైనా అవినీతి జరిగింది, నిజంగా ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్టర్లు దాని మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది ఎవరు ఏం లేకుండా కావాలని వారంతటా వాళ్లే వచ్చి డైరీని ఆక్యుపై చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టులోనే తెలుసుకుంటామంటూ ఈరోజు కోర్టులో కూడా వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దాని మీద కూడా ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు స్వీకరించే పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు డైరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రకారం కూడా సంగం డైరీ ఏర్పాటైంది. సంగం డైరీ కూడా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కింద ఉంది. ఆ డైరీ డెవలప్మెంట్ బోర్డు కింద ఒకవేళ ఏదైనా సంగం డైరీ ఆస్తులు కానీ సంగం డైరీకి సంబంధించి కానీ ఏదన్నా లోను రుణాలు తెచ్చుకున్నట్లయితే తీర్చవలసిన బాధ్యత మా కింద ఉంది. ఆ డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కింద మేము తెచ్చుకున్నట్లయితే తీర్చే బాధ్యత మా మీద ఉంది. అలాంటిది ప్రభుత్వం వచ్చి ఇట్లా అర్ధాంతరంగా దూరి సంగం డైరీ లేకుండా చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ రకమైన ప్రవర్తన ప్రభుత్వానికి ఉంది. ఏదైతే టీడీపీకి సంబంధించిన నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర డైరీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి దీన్ని లేకుండా చేయాలి, టీడీపీని అణిచివేయాలి, జిల్లాలో నరేంద్ర పట్టును తగ్గించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ రకంగా సంగం డైరీని నాశనం చేసే ప్రణాళిక ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు ఈ ఆస్తులను అమూల్ డైరీకి కట్టబెట్టాలన్న ఒకే ఒక లక్ష్యంతో ప్రభుత్వం చేస్తుందంటూ కూడా సంఘానికి సంబంధించిన డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతులు కూడా దాదాపు మనం ఈరోజు నిన్న దాదాపు 100 మందికి పైగా రైతులను ప్రత్యక్షంగా వెళ్ళి కలవడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా డైరీకి పాలు పోసేటటువంటి ప్రతి ఒక్క రైతు
రైతు కూడా నరేంద్ర ఆధ్వర్యంలో సంఘం డైరీ చాలా ముందుకు వెళ్ళింది. మేము కూడా చాలా లబ్ధి పొంది ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా మాకు చైర్మన్ గా నరేంద్రనే కావాలి. ఎవరో తెలియని అనామకుడు ఉంటే మాకు ఎలా కుదురుతుంది? నరేంద్రతో అయితే మా సమస్యలు చెప్పుకున్నాం, సంఘం డైరీ ఇక్కడ ఉంటుంది, మా సమస్యలు చెప్పుకున్నాం, వాళ్ళు వెంటనే పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అమూల్ డైరీ అంటున్నారు, వాళ్ళు ఎవరో గుజరాత్ వాళ్ళు, దానికి ఎవరుంటారో తెలియదు, వాళ్ళు మేము పోసిన పాలు ఎవరికి పోతాయో తెలియదు, మాకేదన్నా సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇప్పటికే అమూల్ డైరీ విస్తరించినటువంటి 4-5 జిల్లాల్లో కూడా డైరీ పనితీరు సరిగ్గా లేదనే కంప్లైంట్స్ పెద్ద ఎత్తున పేపర్లో వస్తున్నాయి, చూస్తున్నాం. డైరీకి సంబంధించి 3-4 నెలల నుంచి పాలు పోసిన వారికి ఎవరికి కూడా డబ్బులు చెల్లించలేదు, అడిగి ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉందంటూ కూడా వారందా రైతులు చెబుతున్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ వచ్చి సంఘం డైరీని ఆక్యుపై చేసి అమూల్ డైరీని తీసుకొచ్చినట్లయితే ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి. కాబట్టి మాకు ఈ అమూల్ డైరీ అవసరం లేదు, ప్రభుత్వం అవసరం లేదు. సంఘం డైరీతో మాకున్న అనుబంధం ఏ రకంగా ఉందో అదే రకమైన అనుబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. మాకు చైర్మన్ గా నరేంద్రే ఉండాలి. సంఘం డైరీ ఇదే రకంగా అభివృద్ధిగా ముందుకు వెళ్లాలంటూ కూడా వాళ్ళు రైతులు చెబుతున్న పరిస్థితి మనం వాయిస్ లో కూడా విన్నాం. మరోవైపు సంఘం డైరీకి సంబంధించి అరెస్టుకు సంబంధించి కూడా నరేంద్ర క్యాష్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించి ఇరువురు వాదనలను కూడా హైకోర్టు విన్న పరిస్థితి అయితే ఉంది. తీర్పును రిజర్వ్ లో పెట్టింది. మరికొంతసేపట్లో ఈ రోజు ఆ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రైవేట్ ఫరం లో గవర్నమెంట్ వచ్చి ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నరేంద్ర తరపు లాయర్లు పెద్ద ఎత్తున వాదించారు. కంపెనీ యాక్ట్ ప్రకారం, కంపెనీ రూల్స్ ప్రకారం కూడా అది ఏర్పాటైన పరిస్థితి. అలాంటి దానిలో వచ్చి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఆక్రమిస్తే ఎంతవరకు కుదిరిద్ది అంటూ కూడా డైరెక్టర్లు అందరూ ఆరోపిస్తున్నారు. మరోవైపు కోర్టులో నరేంద్ర తరపు లాయర్ కూడా అదే రకమైన వాదనలు వినిపించినట్టే పరిస్థితి. ఇరువురు వాదనలు అయినటువంటి ధారమాసనం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సంఘం డైరీ డైరెక్టర్లు ఏదైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారో నూతన దానికి సంబంధించి కూడా ఈ రోజు స్వీకరించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. తేజస్వి, ఓకే, థ్యాంక్ యూ రాజేష్. నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత ట్రస్టీ కమ్ ఎండీగా ధూళిపాల నరేంద్ర కుమార్ తనకు తానుగా ప్రకటించుకున్నారని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట ప్రభుత్వం పేరున ఉన్న ఆస్తులను తనఖా పెట్టి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ నుంచి 115 కోట్లను నరేంద్ర రుణాలుగా పొందినట్లు తెలిపింది. పశు ప్రదర్శనలు, విద్యా శిక్షణ కార్యక్రమాల కోసం బదలాయించిన భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. గురజాల మండలం మాడుగోల పాల ఉత్పత్తిదారుల సంఘం పాల ఉత్పత్తిదారులకి ధూళిపాల నరేంద్ర చౌదరి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు సకాలంలో బోనస్లు కానీ, గేదెలకు ఇన్సూరెన్స్లు కానీ, మనుషులకి ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కానీ, పాలకు సంబంధించి రేటు అధిక రేటు కానీ మాకు సకాలంలో అందుతున్నాయండి. ధూళిపాల నరేంద్ర చౌదరి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన సంబంధాన్ని అభివృద్ధి పథకంలో నడిపించడానికి ఎంతో పాటుపడుతున్నారు. ఇది మాకు చాలా బాగా ఇది వాళ్ళ స్పెషల్.